5 హైదరాబాద్ లో జరిగిన బాంబు దాడుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి కారణమైన 5 టెర్రరిస్టుని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 2 పాటు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత పక్కా ఆధారాలతో సాక్ష్యాల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందుంచింది. 40 innocent lives have been lost to this horrific act. ఈ రోజు ఎటువంటి తీర్పు ఇస్తుందో అని భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రతి భారతీయుడు కోరుకునే తీర్పు ఒక్కటే, ఇలాంటి తీవ్రవాదుల్ని ఉరితీయాలని. హసన్ ఇస్ అలావుద్దీన్, హసన్ అలీ, అబ్దుల్, కరీంలను ఏ1 నేరస్తులుగా, తీవ్రవాదులకు సహకరించిన ఆదిత్యను ఏ2గా పరిగణిస్తున్నాం. వీళ్లు అపీల్ చేసుకున్న పక్షంలో ఆ అపీల్ రిజెక్ట్ అయినా, నిర్దోషిగా నిర్ధారణ కాకపోయినా, యథావిధిగా ఇవ్వబోయే తీర్పు అమలు చేయవలసి ఉంటుంది. టెర్రరిజం అనేది ఈ దేశ ప్రజలనే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. పైశాచికత్వాన్ని తలపింపజేసే చర్యలు, ఆశయాల కోసం ఎంతో మంది అమాయక ప్రాణాలు బలి తీసుకుంటున్న వీళ్లకు బ్రతికుండే హక్కు లేదు. అది ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలకైనా. దిస్ కోర్ట్ హియర్ బై డిక్లేర్స్ దట్ దీస్ 5 కన్విక్ట్ షుడ్ బి హ్యాంగ్ బై ద నెక్ టిల్ డెత్. నారే తక్బీర్! నారే తక్బీర్! నారే తక్బీర్! ఈ 5 గద్వాల్ కరెక్షనల్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. సార్, అప్పీల్ చేసుకోవడానికి నాకు లాయర్ కావాలి సార్. ఏమైందిరా? భయం వస్తుందిరా, వెళ్ళిపోదాం. ఆ నక్కలు మనల్ని ఏం చెయ్యవురా, పదా. అయినా ఇక్కడికి వెళ్తాంరా, మనకేం తెలీదు, మనకి ఎవరూ లేరు, తిరిగి వెళ్ళిపోదాంరా. కొంచెం పెద్ద వద్దాం. ఎక్కడికి? మళ్ళీ ఆశ్రమానిక? వద్దురా, రోడ్ దగ్గరలోనే ఉందిరా. అరే అక్కడ లారీ ఉందిరా, పదిరా వెళ్దాం. వద్దురా, భయం వస్తుంది. అరే లారీ వెళ్ళిపోతుందిరా, వద్దురా. రారా, నీ పేరేంటి? అమ్మా నాన్న లేరా? ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నాతో వస్తావా? రాను. నిశ్చయతు నియతింబవా. ఆ సాధువు ప్రపంచాన్ని చూసి వదిలేశాడు. నేను ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను. ఆశయం గమ్యం లేదు, అడుగేశాను. ఒక్కడినే కానీ ఒంటరిని కాదు, నా స్వేచ్ఛ నాతో ఉంది. యద్భావం తద్భవతి అంటే మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం. ఈ క్షణం నుంచి మీరు భూమి మీద ఉన్నన్ని రోజులు మీకు మంచి ఆలోచనలు రావాలని కోరుకుంటున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అణువు నుంచి అనంతం వరకు ఏది కర్మని తప్పించుకోలేదు. మీకున్న కొద్ది సమయాన్ని పశ్చాత్తాపంతో గడిపితే ప్రాయశ్చితం కలుగుతుంది. ఖుదానే జో హుకుమ్ జారీ కియా హై హమ్ వహీ కరేంగే. జైల్లో మీ సిద్ధాంతాలకి చోట్లేదు. ఇప్పటి నుంచి ఇక్కడ రూల్సే మీ సిద్ధాంతాలు. ఉరిశిక్ష అమలయ్యేంత వరకు ఇదే మీ ప్రపంచం. రోజులో 23 గంటలు మీ సెల్లోనే ఉంటారు.
సాయంత్రం 1 గంట మాత్రమే విరామం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే ప్రశాంతంగా చస్తారు. అహం నియతిం నిశ్చామి. అంటే నియతిం నిశ్చామి అంటే నీ రాతకు నువ్వే బ్రహ్మవని, కానీ నా రాత నేను రాసుకునే స్వేచ్ఛ ఇక్కడితో పోయిందా? మొదటిసారి ఒంటరిగా ఉన్నానని తెలుస్తోంది. ఆ రోజు ప్రపంచమంతా మాయలా అనిపించింది. ఈ చల్లని కోలాతో మీ అందరికి ఒక చమత్కారం చూపిస్తాను, చూడండి. అబ్రకదబ్రా. ఇప్పుడు అమ్మాయిని అదృశ్యం చేయబోతున్నాను, అందరు చూసి ఆనందించండి. చూసారుగా, ఖాళీ పెట్టే మీ ముందే ఈ అమ్మాయిని పెట్టేలో పెడుతున్నాను. ఈ పదునైన కత్తులను అమ్మాయి శరీరంలోకి దింపుతున్నాను. అబ్రకదబ్రా. అబ్బా, ఏంట్రా ఇంత బరువుంది? రేయ్, ఎవడ్రా నువ్వు? ఆగండి ఆగండి, కొడితే ఇక్కడ నుంచి పోరా నువ్వు. పో, నన్ను మీతో తీసుకెళ్ళండి, మీతో పాటు నేను మ్యాజిక్ నేర్చుకుంటాను, ప్లీజ్. నీ పేరేంటి? సర్కార్. మనిషి మాయమైపోగానే నేను నిజమే అనుకున్నా. మనిషికి మాయమయ్యే శక్తే ఉంటే ఈ భూమి మీద ఉన్న అందరూ మాయమవ్వాలనుకుంటారు. ఎందుకు? పుట్టడం చావడం మాత్రమే మన చేతిలో ఉంటాయి, ఆ మధ్యలో అవసరానికి ఓ వేషం వెయ్యాలి. ఇలా వేషాలు మార్చి మార్చి ఒక రోజు బ్రతుకు భారమవుతుంది. ఈ భారం నుంచి మాయమవ్వాలని ఎవరికుండదు? చెక్కల పెట్టెలోంచి మాయమైనట్టు ఈ గోడల హద్దుల నుంచి మాయమవ్వాలనిపిస్తుంది. సార్, అప్పీల్ చేసుకోవడానికి ఇంకా 40 రోజుల టైం ఉంది, ఎస్పీ గారు చెప్తారా? చెప్తానులే సార్. 30 రోజుల టైం ఉంది, లాయర్ ఇంకా రాలేదు. సార్, అప్పీల్కి ఇంకా 10 డేస్ టైం ఉంది, లాయర్ ఇంకా రాలేదు. రైట్. టెర్రరిస్ట్ నా కొడక, నీ కేసు ఎవరు తీసుకుంటారా? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేది నీ శవమే. ఆశలో వదిలే పడుకోబో. ఆశ ఊపిరి కలిసే ఉంటాయి, రెండిట్లో ఏ దూరమైనా ఇంకొకటి బతకదు. సార్, అన్న కొడుకు ఢిల్లీ ముంబైలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. ఏ చుక్కర్ సాలే. నిజం సార్, నిజం సార్, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆవాజ్ బన్కర్ నైతో తెరా మూ తోడుదుంగా సంజా. బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తారంటే అర్థం కొట్టదా మెంటల్? నా కొడుక ఎస్పీ గారి పిలువు, ఆయనతో మాట్లాడాలి. మూసుకోమంటే అర్థం కాదురా నీకు? ఎస్పీ గారితో మాట్లాడాలి, చెప్తే అర్థం కావట్లేదా? నా కొడుక సార్, సిగరెట్ ఉందా? ఎవరిని ఓడుతున్నావు, అర్థమవుతుందా? డాక్టర్స్ ఎక్కువ స్మోక్ చేస్తారని సర్వీస్ చెప్తున్నాయి. నన్నెవరు సర్వీస్ చేయలేదయ్యా మరి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. మరి ఏం జరిగింది సార్? ఢిల్లీ ముంబైలో పెద్ద ఎత్తున దాడులు జరిగిపోతున్నాయి, విధ్వంసం సృష్టించి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు. రాత్రి వాళ్ళు బంగ్లాలో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. మీకు బంగ్లా వచ్చా? 1 ఇయర్ కోల్కతాలో ఉన్నాను సార్. నువ్వు వాళ్ళలో ఒకడివి, నేను ఎందుకు నమ్మాలి? నేను వాళ్ళలో కానీ కాదు సార్. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సమాచారం అందుకున్న పోలీసులు కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ లో పలుచోట్ల రైడ్స్ జరిపి ఒక టెర్రరిస్ట్ ను అదుపులోకి తీసుకోవటమే కాకుండా అతని దగ్గర నుండి 2 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య, రా రా రా. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఈ దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందయ్యా.
ఆ నలుగురు టెర్రస్ల నుంచి నీకు ప్రమాదమని నిన్ను వేరే బ్యారెక్ షిఫ్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆదిత్య, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇతను సి బ్లాక్కి షిఫ్ట్ చేయండి. ఓకే రైట్ నౌ. జైల్లో అడుగు పెట్టిన ప్రతి ఖైదీకి వచ్చే మొదటి ఆలోచన జైలు నుంచి ఎలా పారిపోవాలని ఆలోచన ఊహల్లో కూడా నీకు. అలాంటిది ఏం లేదు సార్. అపీల్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డే. తిరుపతి నాన్న, వెళ్ళొస్తాను. నాన్న, నా ఆర్టీఏ కేస్ ఫైల్ చూసారా? చూస్తున్నాను. ఇటు ఇవ్వండి నాన్న, లేట్ అవుతుంది. నా జీవితం మొత్తం పబ్లిక్ లిటిగేషన్ కేసులంటూ చెట్టు కింద ప్లేడర్లా మిగిలిపోయాను. నువ్వు కొత్త జనరేషన్ కదా, ఈ ఆర్టీఏ కేసులంటూ తిరిగావనుకో, నువ్వు కూడా రోడ్డు మీద ప్లేడర్లా మిగిలిపోతావు. ఇప్పుడు ఈ కేసు నేను చూసుకుంటాను, ఈ కేసు నువ్వు టేకప్ చేయి. ఈ కేసు నేను టేకప్ చేయను. చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. నువ్వేం చిన్నపిల్లవేం కాదు. కేబిఆర్ పార్క్ లో వన్యప్రాణులు ఎలా ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు ఎలా ఉన్నాయి, ఈ కేసులు కాదమ్మా, జీవితంలో ఎదగాలి. అది చాలమ్మా. ఈ కేసు గెలుస్తావా ఓడిపోతావా మనకనవసరం. ఈ ఒక్క కేసుతో నేము ఫేము రెండూ వస్తాయి. ఒక తీవ్రవాద తరపున వాదిస్తే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న. ఈ రోజుల్లో గుడ్డు బ్యాడ్ ఎవరికి ఎక్కర్లేదమ్మా, ఫ్రీగా పబ్లిసిటీ వస్తే చాలు. మీరెంత చెప్పినా నా వల్ల కాదు. రాత్రి పొద్దాడితే ఇంటికి రావాలంటే భయం, చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే భయం, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రోడ్డు క్రాస్ చేయాలంటే భయం. మీ సమస్యలన్నిటికీ టెర్రరిస్ట్ కేసే పర్ఫెక్ట్. మ్యాక్స్ రాకపోతే బెండకాయలు తినమన్నట్టుంది మీరు చెప్పేది. ముందు నువ్వు లోపలికి వెళ్ళవే, వెళ్ళు. నువ్వు నీ బెండకాయ తొక్కలో ఎగ్జాంపుల్. వీటి మీద సంతకం పెట్టించుకురాపో. నేను వెళ్ళను. ఎవరు? మానస. నా కేసు టెక్అప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అరే చాల్. సంతకం చేయండి. ఎక్కడ? క్రాస్ దగ్గర. నా గురించి ఏం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు? తెలుసుకోవడానికి ఏముంది, ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వేం చేసావో ఎలాంటోడువో. నేను అమాయకుడిని. ప్రతి క్రిమినల్ చెప్పే మొదటి మాట ఆఖరి మాట అయితే. కేసు హియరింగ్ ఎప్పుడు? ప్రాణం మీదేంటి తెలుస్తుంది. హలో బాస్, సిగరెట్ ఉందా? బార్ సనకాలో ఉన్నా బార్ లో ఉన్నంత దమ్ముగా దమ్మడిగా ఉంటే నీ దగ్గర కాసులు రాసుల్లో ఉండుంటాయి. ఉందా? లేవా? సరే, నీ రాసులు ఏమన్నా నీ కాసులు కురిపిస్తేమో చూద్దాం. బై ది వే, నా పేరు శంకర్, ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఆదిత్య, నీ రాశి ఏంటో చెప్పు. తెలీదు. తెలీదా? డోంట్ వరీ. నీ నక్షత్రం ఏంటో చెప్పు. తెలీదు. పొని పుట్టినూరు జిల్లా. 10 questions కు 1 answer చెప్పడం కర్కటక రాశి లక్షణం. అదే చెప్పిన ఆన్సర్ మళ్ళీ మళ్ళీ చెప్పడం మేషరాశి లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్, పడుకోవాలి. అకస్మాత్తుగా నిద్రపోవడం మిథున రాశి లక్షణం. రే, ఇన్స్టెంట్ యాంగర్ సింహరాశి లక్షణం. ఆపుదావా లేదా? ఓకే ఓకే, సారీ బ్రదర్, గుడ్ నైట్. పడుకో పడుకో. కన్ఫర్మ్ సింహమే. వా, నువ్వు వేసిన అడుగు చాలా గొప్పది. గ్రేట్ మూవ్, మైండ్ బ్లోయింగ్ మూవ్. ఇంకో గేమ్ ఆడదాం, రెడీయా? రే, అర్ధరాత్రి ఏంటి రా గోలా, మైండ్ దొబ్బిందా? పడుకోండి. మనిషి సగం జీవితం నిద్రలో చేస్తాడు, మిగతా సగం అత్యాసతో ఆలోచనలతో చేస్తాడు, చివరికి చచ్చిపోతాడు. రే, నీలో ఆడాలన్న ఉత్సాహం నాకు బాగా నచ్చింది.
లెట్స్ ప్లే. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఒక డీత్ ఉంటుంది. అసహనం కన్యారాశి. రే వాడి ప్రాబ్లం ఏంట్రా? ప్రశాంతంగా పడుకుందామంటే చెస్ గోలంటారు అనుకుంటున్నావా? చెస్సే సైలెంట్ గా ఆడుకోవాల్సిన గేమ్ ని గోల్ గోల్ చేసి ఆడుకుంటారు ఇద్దరు. తప్పాలది కాదు, రాసుల్లో ప్రాబ్లం. టూ మైండెడ్ పీపుల్, సగం దైవం సగం మృగం, కొంచెం తెలివి కొంచెం మూర్ఖత్వం. ఎంతమంది ఉన్నారు చెస్? ఎంతమంది ఆడతారు? ఇద్దరు. శుభోదయం తమ్ముడు. ఒక్కడే ఉన్నాడు? ఒక్కడే, ఇద్దరు, ఇద్దరు ఒక్కడే. అపరిచితుడు చూసావుగా, సేమ్ స్టోరీ. ఇద్దరు ఆడే ఆటను ఒక్కడే ఆడేస్తాడు. గెలిచిన ఊడిన నోటెన్స్. త్వరగా కానివ్వండి బే. ఈ జైలు నుంచి ఎవరన్నా పారిపోయారా? అంత సాహసం చేయలేదు. ఇప్పుడు ఆ కుసిని కడిగా. హెడ్వార్డన్ శాడిస్ట్ అదవా. అడితే తుల్లారాసి సందు దొరికితే కొట్టేద్దాం అనుకున్నా రకం. అడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అడి పేరు ట్రిగ్గర్. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంగ్లీష్ సినిమా చూసా పేరు పెట్టుకున్నాడు. అడిలో బ్యాడ్ అగ్లీ తప్ప గుడ్ అన్నది 1% కూడా లేదు. ముందు నుంచి వెళ్తావంట్రా, వేగం నుంచి పో. చూడుకు 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 అన్నా. నమస్తే, బాగున్నావా? వాడి పేరు వినయ్. వినయ్ ఎక్కువ, అందుకే అతి వినయ్ అని పిలుస్తుంటారు. అన్నా నమస్తే. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన ఇక్కడ పడేశారు. అతి వినయం దూత లక్షణం, వీరితో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎప్పుడైనా సిగరెట్లు కావాలంటే ఇక్కడ లడ్డుగడికి డబ్బులు ఇచ్చి అక్కడ కలెక్ట్ చేసుకో. డబ్బులున్నాయా? ఈ సంవత్సరం మా రాసే వాళ్ళకి ఆదాయం 0, వ్యయం 10. ఆదాయం లేకుండా వ్యయం ఎలా చేస్తావు? అవును కదా, ఎలా? పాత బాకింగ్ కాయబడే రేపిస్తావు. ఏంటిది చూదూ గానే నాతో రా. సిగరెట్ అక్కడ పోయి తీసుకో రా. నాకు అలవట్లేదు, నేల్తా. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఫోన్ చేసి రామావు స్టూపిడ్, ఎన్ని ఆడాలని చాడుతున్నావు? ఎలా ఆడాలో తెలీదు. ఇది శ్రీమన్నారాయణ మళ్ళీ ఐటీ నాన్సెన్స్ రామావు. ఎందుకు అటాక్ చేస్తాడని తెలీదా? ట్రిగర్ ఎవడు డబ్బులో బదులు న్యూస్ పేపర్ పెట్టాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకో. ఇక్కడ ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు. మోసగాల్ని మోసం చేస్తున్నాడంటే ఇదొక్క రాసు కాదు, రెండు మూడు రాసులని తగిలిపెట్టేసే లక్షణాలు ఉన్నాయి. డబ్బులు నొక్కేసావా? లేదన్నా. పులిమేక ఆట ఏమైనా ఆడుతున్నావా? మందబుద్ధి ఉన్న వాళ్ళు ఆడతారు పులిమేక. ట్రిగర్ ట్రిగర్
ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టెలు పెడుతున్నాడు, వాడెవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది, రండ్రా. ఓడిపోయి గెలవడం అంటే ఇదేనేమో. ఏం చేసిన అపోనెంట్ ఉంటేనే కిక్, నేను ఆడచ్చా? 13 ఏళ్లగా ఆడుతున్నా, ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు. రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి, అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్ళాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటే, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేదు. దీని మీదెప్పుడు కన్నేసుంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి, బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు. మోడు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిప్పాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలియదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు, అదమరిస్తే రూపమే మారిపోతుంది. 2 రాజ్యాల బలం బలగం ఒకటే తేడా, ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి రాజుని చుట్టుముట్టి చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు? రాజు చేసేదేం లేదు, సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేశావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు? ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి, ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి, విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్లుంటాయి. జాగ్రత్త. సిగరెట్ లెక్క చస్తున్నారు కొడుకులు. నీ చేతిలో చిట్టీలు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఎవర్రా? ఆదిత్య. సిగరెట్ ఉందా? ఆటగెలువు ఇస్తాను. ఓ, ఒక్కసారి తప్పు చేస్తే ఇలా సర్దిద్దుకోలేను. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కటి 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. అరే ఒక్కసారి కల్పురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా జాయిన్ అకౌంట్ కొని. ఏ బాస్, సిగరెట్ కావాలా? ఉందా? దమ్ము కొడితే ఊపిరి పోతుందంటారు, నాకు తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్స్ బాస్.
ఎంత కావాలన్నా కొట్టుకోండి రా, కానీ ఆ చీకటి కథల మాత్రం పడేయకండి రా. ఇప్పుడు సమ్మగా ఉందిరా? సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా. ఎదురులేని ఏనుగు, ఊరచూపు అంటే గంతులేసే గుర్రం, మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం, ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను, చదరంగంతో ప్రేమలో పడ్డాను. ఏం ఆదిత్య, చీకటి కదా, ఎలా ఉంది? ఆడదామా ఆదిత్య? గేమ్ ఆడదామా? సిగరెట్ కోసమా? తీసుకో. గెలిచి తీసుకుంటాను. రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయమైనట్టు చీకటి గదులు కూర్చొని చిరునవ్వుతో బయటకు వచ్చాడేంటి? ఈ రెండు గ్రహాల కలయిక ఏ విపరీతానికి దారితీస్తుంది? బాగా ఆడుతున్నావే. మీరు నేర్పించింది వెరీ గుడ్. ట్రిగర్, 40 మంది ప్రాణాలు తీసిన టెర్రీస్తో మనకెందుకు ట్రిగర్? ఈ జైల్లో ఎవరైనా సరే నా కంట్రోల్లోకి రావాలి. కరెక్ట్ టైం చూసి చెక్ పెడదాం కొడుక్కి. వా, గుడ్ మూవ్. నువ్వే ఆడాలి. కరెక్ట్ గానే పెట్టావా? ఎగ్జాక్ట్ గా పెట్టాను. ఆడు. నా మొదటి గెలుపుని నీకే అంకితం ఇస్తున్నాను. అంకితం ఇస్తే సరిపోదు, ఇప్పటి నుంచి రోజు చెస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాస్టర్, రేపటి నుంచి సిగరెట్ స్టాక్ పెట్టుకో. ఇన్నేళ్ల నుంచి ఆదిత్య లాంటి ఆటగాన్ని నేను చూడలేదు. 13 ఏళ్లుగా బూజు పట్టి నీ బుర్రను గెలవటం పెద్ద గొప్పం కాదు. నీకేం తెలుసురా, ఆదిత్య గ్రాండ్ మాస్టర్. వాడు గ్రాండ్ మాస్టర్ కాదు, ఒరి శిక్ష పట్ట ఖైదీ.
ఆ దేవుడి దయవల్ల ఆదిత్య ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. ముప్పై సార్లు ఫోన్ చేశావు, ఏమంత కొంప మునిగిపోతుందని? నా గురించి తెలుసుకుంటారని. ఏం తెలుసుకోవాలి? 40 మంది చనిపోయారు, ఒకసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? లేదు. ఎందుకో తెలుసుకోవాలనుందా? చెప్పు. అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేవాడిని ఇప్పుడు నిజాన్ని నమ్మించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆకలికి ఆతృత ఎక్కువ, రాయిని వజ్రంలా చూపించింది, నన్నే మాయ చేసింది. ఏం చేసావు? నేనేం చేయలేదండి. ఏం చేయకపోతే ఎందుకు దక్కునావు? చెప్తావా పోలీసులను పిలవమంటావా? ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది, దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట. ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు. ఏదో ఒకసారి చూడండి. డబ్బులు ఇస్తే కానీ ఇవ్వను. ఈ 24 కళల్లో చోర కళ కూడా ఒకటి. నేను దొంగని కాదు, కళాకారుడిని. ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని. లక్షలు దోచుకున్నారు, మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్, కాలేజ్ దగ్గర యెహోవా ట్రస్ట్, థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్, మరి ఇక్కడ ఆచార్య ట్రస్ట్. వాడిప్పుడే నీకు 100 రూపాయలు ఇచ్చాడు, నీ ట్రస్ట్ గురించి చెప్పమంటావా? హార్డ్ వర్క్ ఓకే, స్మార్ట్ వర్క్ ఎక్కడ? స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ అసిస్టెంట్ కావాలి. నాతో పనిచేస్తావా? అక్క 1000 రూపాయలు చేంజ్ ఇవ్వ. ఎంతమంది అమాయకుల్ని నమ్మించి మోసం చేసి నేను అమాయకుణ్ణి అంటున్నావు? గతాన్ని చూసి నా ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి. నువ్వు గడిపిన ప్రతి క్షణం నీ ప్రస్తుతానికి కారణం. తప్పు చేయకుండా కొన్ని లక్షల క్షణాలు బ్రతికాను. తన పేరు యాత్ర. మేడం మీ ఆర్డర్. సేమ్ ఇంకోటి. మై ఆర్డర్. ఆకలిస్తుందండి, ఇంకోటి ఆర్డర్ చేశాను. ప్లీజ్ అలా చూడకండి, అరగదు. కావాలంటే షేర్ చేసుకుందాం. మీరు నన్ను చూస్తున్నారా లేదా ఆ బిల్ బోర్డ్ని చూస్తున్నారా? డ్రాపింగ్ ఎక్కడ మేడం? కేపీహెచ్పి కాలనీ. నా కడుపు నింపి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు. ఏంటి? వెళ్ళే దారిలోనే ఇల్లు, దిగిపోతాను. ఎక్కడ? భవ్యాస్ తులసివనం అపార్ట్మెంట్స్. ఇదిగో తినండి. అరే బాయ్, ఆంకి రోడ్ పేరు అకో రేర్ వ్యూ పెనై. నా పేరు ఆర్య. మీరు? మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం మాట్లాడాలి? మీ గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి, మీ పేరు చేసే శబ్దం గురించి, మీరు మొదటిసారి ఊపిరి పీల్చుకున్న రోజు గురించి. పోనీ, మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి. హద్దు మీరుతున్నారు. నేను ఎప్పుడూ హద్దులు వేసుకోలేదు. ఎందుకు చెప్పాలి? మీలాంటి ఇష్టాలు అమ్మాయిని వెతుక్కుంటాను. నేనుండేది ఇక్కడే, ఫ్లాట్ నంబర్ 1309. మీరెక్కడుంటే నాకేంటి? ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని. ఈ ప్రపంచంలో మీరెక్కడున్నా మీ కాటుక్కళ్ళు మిమ్మల్ని నా గుర్తు చేస్తుంటాయి. బాయ్. నిన్న రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన 2 ప్రత్యేక బృందాలు పాత బస్తీలో అకస్మాత్తుగా తనిఖీలు జరిపారు. తౌఫీక్ జమాత్ నేషనల్స్ తో సంబంధం ఉన్న 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పాత బస్తీ మొత్తం పోలీసుని మోహరించారు. ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమైంది? నాకు తండ్రిగా ఉంటాడని అమ్మ పెళ్లి చేసుకుంది. అమ్మున్నన్ని రోజులు బానే ఉండేవాడు. తను పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం. కానీ తప్పదు, నాకెవరూ లేరు. ఈరోజు హద్దు మీరు కొట్టాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చా? ఏదైనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను. వెలుగునిచ్చే ఈ కళ్ళు నా కళ్ళ ముందే ఉంటాయంటే కాదనగలనా? ఇక్కడే ఉండొచ్చు. చాలు చాలు, తిను. బయటికి వెళ్తున్నా, మీకు కావాల్సినవి కొనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నా పేరు చేసే శబ్దం యాత్ర. యాత్ర నా ప్రపంచాన్ని మాయ చేసి నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లేసింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్యాగస్తి ఎవరు? నేనే. సర్వనన్? నేనే. ఆర్య అని చెప్పారు. మీకు ఆర్యాని పరిచయం చేసుకోకముందు సర్వనన్, అంతకుముందు మైకేల్, దానికి ముందు పటాన్. సందర్భాన్ని బట్టి పేరు మార్చేసుకుంటాను. అన్ని పేర్లా? దేవుడు కూడా సందర్భాన్ని అవసరాన్ని బట్టి అవతారం మారుస్తాడు. మీ అసలు అవతారం ఏంటి? ఆదిత్య అవతారం. అయితే నేను ఆదిత్య అని పిలుస్తాను. పేర్లు మార్చే అంత లోక కళ్యాణం ఏం చేస్తున్నారు? అంత పెద్ద గొప్ప పనులేం చేయట్లేదు గాని, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. యాక్టరా? కళాకారుణ్ణి. చోర కళ 64 కళల్లో అతి పెద్ద కళ. ఇంత తెలివి సరిగ్గా వాడితే ఎంత ఎత్తెదుగుతావో తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయేంత. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి? ఇక్కడ ఉండాల్సిన బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంతకుముందు నువ్వు ఒక్కడివే, ఇప్పుడు నేనున్నాను. నేనే కదిపుంటాను. దీని అర్థం ఏంటి? శుద్ధోసి, బుద్ధోసి, నిరంజనోసి. మనిషి పుట్టినప్పుడు చాలా స్వేచ్ఛగా, స్పృహతో, మచ్చ లేకుండా పుడతాడు. పోయేలోపు ఒక క్షణమైనా అలా బతకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాను. పెళ్లి చేసుకుందావా? సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. తన్ని చూడటం అదే చివరిసారి. బీబీ ఎవరు, ఎక్కడుంటాడు తెలియకపోతే మరి నీ ల్యాప్టాప్ నుండి బీబీకి మెయిల్స్ ఎలా వెళ్ళాయి? నేను ఎలాంటి మెయిల్స్ పంపలేదు. నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపారు? ఇన్ని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎందుకున్నాయి? చిన్న వైట్ కాలర్ స్కామ్స్ చేస్తుంటాను, కానీ ఈ బాంబ్లెస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మెయిల్స్ పంపిన డేట్స్ లో నేను యాత్రతో కేరళలో ఉన్నాను సార్. బీబీ ఎవర్రా? బీబీ ఎవర్రా? బీబీ ఎవడో నాకెవరు తెలియదు సార్. యాత్ర నువ్వు సృష్టించిన కల్పితం అని కోర్టు ఎన్ఐఏ నిర్ధారించారు. తను నిజమని ఒక ఎవిడెన్స్ లేదు, నేనెందుకు నమ్మాలి? నిజం కాబట్టి. నువ్వు నమ్మితే నిర్దోషనని ప్రూవ్ అవుతాను కాబట్టి. నమ్మితే నిర్దోషం అవ్వో, నువ్వు సృష్టించిన యాత్ర బతికొస్తే అవుతావు.
ఏదో ఒక రోజు తను వస్తుందన్న నమ్మకం ఉంది. నా ల్యాప్టాప్ యూజ్ చేసిన రోజున మేమిద్దరం కేరళలో ఉన్నాం. అక్కడ ఉన్నట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది, నిన్ను నమ్మి టైం ఇస్తారో లేదో చూద్దాం. జడ్జ్ గారు ప్రొసీడింగ్స్ లో ఉన్నారు, ఒక 1 hour వెయిట్ చేయాలి. నీకు అసలు ఆడమే రాదు, ఇదంతా బ్యాడ్ మూవ్ తెలుసా? ఇది పెట్టాల్సింది, ఇది పెట్టావు. సర్లే ఆడు, చెక్ పెట్టి చూపిస్తా. సరేలే చూద్దాం ఆడు. రే చిన్న, చెక్ పెడతావా? నీ ఒంటితో ఏనుగుని జంపు. నల్ల ఒంటి ఎదురుగా ఉన్న సిపాయిని ఒక్కడుగు ముందుకి. ఏనుగుని రాజు దగ్గర జరిపి చెక్ పెట్టు. నాతో ఆడతావా? ఎక్కడికి సార్? తను జడ్జ్ గారి మనోరాలు, స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఆడవయ్యా. నేను నటించి ఓడిపోతే మీ అమ్మాయి గెలుపు నటించాల్సి వస్తుంది సార్. యాత్రని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి 6 నెలలు గడువిచ్చారు. తను వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూడటం తప్ప ఏమి చేయలేను. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి? ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షనా? నీకా? నా మనమరాలు ఎప్పుడు ఫస్ట్. నువ్వు అలానే అంటావు, మంచి పర్సంటేజ్ రాకపోతే అమ్మ పెళ్లి చేస్తాను అంటోంది. నీకు పెళ్ళా? ఇంకా చిన్నపిల్లవే కదమ్మా. 21 వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోవా అంటుంది అమ్మ. 21 సంవత్సరాల చూస్తూ చూస్తూ ఇంత పెద్దదాని అయిపోయావమ్మా. అవును రా ముసలోడా, పాకానుకొచ్చిన పండులా ఉంది చూస్తుంటేనే. అమ్మా ఇక నువ్వు వెళ్ళు, నీ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓ మంచి ఫోన్ కొనుక్కో. సరేనా? బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు, 8 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత బయట మొబైల్ కొన్నావు, రేపో మాపో ఎవడో ఒకడిని పడుతుంది, ఫోన్ లోనే అన్ని జరిగిపోతాయి. అమృత నంబర్ ఇవ్వరా. ఆదిత్య ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది, కానీ వాడు నన్ను చంపకుండా వదలడు.
చంపేంత తప్పేం చేశావు? నేను చేసింది చిన్న తప్పే అయినా వాడికంటిగా చాలా పెద్దది. ఈ నాలుగు గోడల మధ్య వాడు రాజునని ప్రూవ్ చేసుకోవాలి. నన్ను చంపి వాడి పవర్ చూపించుకుంటాడు. ఎస్పీ గార్డ్స్ అంతమంది ఉంటారు, చంపడం అంత ఈజీ కాదు. వాడు తెలుసుకుంటే ఏదన్నా చేయగలడు. స్టేట్ ఛాంపియన్ ఓడించావంట, నేను ముందే చెప్పాను. నువ్వు మాస్టర్స్తో ఆడవలసిన వాడు ఆదిత్య. ఇంతకీ అప్పీల్ ఏమైంది? 6 నెలలు టైం ఇచ్చారు. అంటే ఈలోపు యాత్ర తిరిగి వస్తుందా? తను వెళ్ళిపోయింది, తిరిగి రావడానికి కాదు. అంటే యాత్ర నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధమే. తను నా ఫ్లాట్కి వచ్చిన రాత్రి ఎన్ఐఏ వాళ్ళు సిటీ మొత్తం రైడ్స్ చేసి 20 మంది టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు. మేము కేరళకి వెళ్ళిన 3 రోజులు తన వాళ్ళు కొంతమంది నా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యి నా ల్యాప్టాప్ని వాడారు. ఎన్ఐఏ వాళ్ళు నా ఐపీ అడ్రస్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు. తన్ని చివరిసారిగా చూసింది డిసెంబర్ 3, 2014. కరెక్ట్గా 2 రోజులకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అంటే డిసెంబర్ 5. ఎన్ఐఏ వాళ్ళు అడిగిన బీబీ అర్థం బిల్ బోర్డ్. నేను బిల్ బోర్డ్ని చూసిన ధమాకా సేల్ డేట్ డిసెంబర్ 5. వాళ్ళు బ్లాస్ట్ చేయాలనుకున్న రోజుని బిల్ బోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. ప్రేమ, నమ్మకం, మోసం ఒకే పోలికలతో ఉంటాయి. నేను నమ్మించి మోసం చేస్తాను, తను ప్రేమించి మోసం చేసింది. మరి ఆ విషయం లారీకి చెప్పొచ్చు కదా? ప్రయోజనం లేదు. తను యాత్రగా నాకు ఒక్కడికే తెలుసు. అందరి దృష్టిలో తను నేను సృష్టించిన పాత్ర. మరి ఇప్పుడు ఏం చేస్తావు? 3 ఏళ్లుగా కనిపించకుండా వెళ్ళిపోయిన యాత్ర తిరిగి వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అన్న. కాన్ ఆర్టిస్ట్ అంటే కాన్ఫిడెన్స్ ఆర్టిస్ట్ అని అర్థం. నమ్మించి మోసం చేయటం వీళ్ళ వృత్తి. నిన్న స్టేట్ ఛాంపియన్ మీద గెలిచాడు. చెస్ బాగా ఆడాలంటే ఐక్యూ ఉండాలి కదా. నీకు శ్రీనివాస రామానుజం తెలుసా? ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేకపోయాడు, కానీ ప్రపంచం మొత్తం రామానుజం తెలివికి దాసోహం అయిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ కుంగిపోరు, సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉంటారు. నీ బుర్రకు అర్థమయ్యేలా చెప్పాలంటే మామూలు మనిషి మెదడు 1 GBలో పనిచేస్తే ఆదిత్య లాంటి వాళ్ళ మెదడు 64/128లో పనిచేస్తుంది. అయితే మీ బుర్ర 8 MBలో పనిచేస్తుందేమో. అంటే కోతి ముచ్చులా నవ్వకుండా వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. సార్ ఆదిత్య. సార్ ఏంటి చెస్ బాగా ఆడుతున్నావంట, గుడ్, వెరీ గుడ్. ఇదే జైల్లో సారథీని ఒక ఖైదీ ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక వాడికి పెయింటింగ్ లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. జైల్లో టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు ఆదిత్య, కానీ ఆ టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సరైన మార్గం లేదు. అన్ఫార్చునేట్లీ నేను కూడా రిటైర్ అయ్యేలోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఒక లైబ్రరీ కట్టాలనుకున్నాను, కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవంట. సీరియస్లీ జరిగిన రోజు జరిగింది అనుకోవాలి మనం అంతే. ఎనీవేస్ నేను పిలిచినందుకు కారణం జడ్జ్ గారు మనవరాలు ఎవ్రీడే నీతో ఒక 2 అవర్స్ చెస్ ప్రాక్టీస్ చేయాలని కోరింది. నాతోనా? నీతోనే. సార్ నాదో రిక్వెస్ట్. ఏంటది? ఆగస్ట్ 15 విడుదలయ్యే ఖైదీల లిస్టులో మాస్టర్జీ పేరుండేలా చూస్తే జడ్జి మనవరాలతో ఆడటానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఛాన్స్ దొరకగానే బేరాలాడేస్తున్నావు, అది జడ్జితోనే. ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు, ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. ఇక్కడే ఉంటే బతకనివ్వరు సార్, ఆ విషయం మీకు తెలుసు. మాస్టర్జీ త్వరలో మీరు రిలీజ్ కాబోతున్నారు. నేనా? ఆగస్ట్ 15 రిలీజ్ చేస్తున్నారు, ఇప్పుడే జనరల్ చెప్పారు. నా నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా? గెస్ చే. ఎలా తెలుసు? హలో గురూజీ, అంతా మంచిదేనా? దవాఖానకి వెళ్ళి జల్దీనే వచ్చినట్టును. ఆరోగ్యం జాగ్రత్త గురూజీ. BB3 అంటే బిషప్, బి కాలం లో ఎస్పీ గార్డ్ రావడానికి గంట టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ CCTV కెమెరాస్ ఆఫ్ చేస్తాను, ఇష్టం వచ్చినట్టు చేసుకో.
వీడే కదరా. రాజును కదల్చడం కుదరదు. నేను రాజునే కదా. రాజు రాజుని కదిపితే తప్పేంటి ముసలోడా? రూల్స్ ఒప్పుకో. ఈ జైల్లో రూల్స్ ఎవరు రాస్తారు? రాజుని ఎదిరించే దమ్ముందా సిపాయికి? యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి. భూమి భూమి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా జన్మ భూమి అంతో. చెస్, ఇవాళ నీ రిలీజ్, ఇంటికెళ్ళవా? ఎమోషనల్ అవ్వకండి, చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ రెండు రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా? ఆదిత్య ఇచ్చాడమా నీ నంబరు? యుద్ధమైతే తప్పట్లేదు, కానీ మనస్తో చేయాలా, బుద్ధితో చేయాలా? యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు యాత్ర. ఆదిత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారు? నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్లి పెళ్లి చేశారు. ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆదిత్య విషయం తెలిసాక 2-3 సార్లు రావాలని ప్రయత్నించాను, కానీ వీణ్ణి చంపేస్తానని బెదిరించారు. మానసా, ఒకసారి ఇలా రామ్మా. అన్నిటికీ గంగిరెద్దులా తలొకటం కాదు, వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్ గా ఉంది. వాడే అమ్మాయిని పంపుంటాడు. ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నా కెరీర్ లో దొంగ సాక్ష్యాలను ఎన్నో చూశాను, అవన్నీ చిన్న చిన్న కేసులు, కానీ ఇది అలా కాదు. చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్, నీ రెప్యుటేషన్, నీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు.
నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో, మెషిన్ని కాదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో నీ బండారం అంతా బయటపడుతుంది. నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్నో చెప్తే చాలు. ఆర్ యు రెడీ? ఎస్. మీ పేరు యాత్రానా? ఎస్. మీరు 23/7/1997 జన్మించారా? ఎస్. మీరు పుట్టింది చెన్నై? నో. మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా? ఎస్. మీకు ఎరుపు రంగు అంటే ఇష్టమా? ఏంటమ్మా వీడు, ఎరుపు రంగు ఇష్టమా, పసుపు రంగు ఇష్టమా, బాల ఇష్టమా, బంగారం ఇష్టమా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నానా, తన ఎక్స్పర్ట్, మీరు సైలెంట్ గా ఉండండి. ఆదిత్య చెక్స్ పోస్ట్ చేసేవాడా? ఎస్. ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరు కలిసి చేసేవారా? నో. ఆదిత్యకి తీవ్రవాదులతో లింక్స్ ఉన్నాయా? నానా, పాలిగ్రాఫ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరు వచ్చింది? అబద్ధపడిందని వచ్చిందా? ఇన్కన్క్లూజివ్ అని వచ్చింది. అంటే? అసంపూర్ణంగా. అంటే యాత్ర చెప్పింది నిజమో అబద్ధమో తెలీదు. అంటే మిషన్ కూడా కన్ఫ్యూజ్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడే చేద్దామమ్మా. ఇంకా టైం లేదు నాన్న, వచ్చేవారమే అప్పీల్. ఆదిత్యాన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోదాం. ఆదిత్య, ఎలా ఉన్నావు? నిన్ను ఇలా చూస్తాననుకోలేదు. నువ్వేం భయపడకు, త్వరలోనే బయటకు వస్తావు. భయం దేనికి? నువ్వు వచ్చావుగా. ఐల్ ట్రై మై బెస్ట్. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. ధైర్యంగా ఉండు. హైదరాబాద్ చెస్ హబ్ గా మారుతుంది. మరికొద్ది రోజుల్లో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ శ్రీమన్నారాయణ. హలో, కమ్ సిట్ సిట్. లాంగ్ టైమ్. సో ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయమే లేదురా. ఏంట్రా, జైల్లో ఫిలాసఫీ అభినట్టుంది? కాదురా, జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అద్భుతంగా అంటే? విశ్వనాథన్ ఆనంద్, కాస్పరో. అయితే ఇంకేంట్రా, కుర్రో రిలీజ్ అవ్వగానే ఫెడరేషన్ తరపు నుంచి పార్టిసిపేట్ చేద్దాం. ఆ విషయం అడగడానికి వచ్చానరా. ఇంతకీ ఏ నేరం చేసి జైలుకి వెళ్ళాడు? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు? అరే పిచ్చా, నీకేమైనా? ఏయ్, గెట్ బ్యాక్ టు యువర్ గేమ్. యూ టూ. ఒక ఉగ్రవాదిని ఆడిస్తే నేను ఫెడరేషన్ మూసుకోవాలి. అరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వచ్చే నెల జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ లో ఆదిత్య ఎలాగైనా సరే నీ ఫెడరేషన్ తరఫున ఆడాలి. నా మాట నమ్మరా, అటువంటి ప్లేయర్ని మనం ఇంతవరకు చూడలేదు. ఒకే ఒక అవకాశం. రే, అది అంత ఈజీ కాదురా. అరే ఒక్కసారి అతను ఆడి చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఆదిత్య అంత అద్భుతమైన ప్లేయర్ అయితే 18 మెంబర్స్ మీద గెలుస్తాడు రామ్. ఈ 18 మందిలో ఒక్కడి మీద గెలవమని చెప్పు, తర్వాత చూద్దాం. సరే, 18 మందిలో ఒకరితో ఎందుకు? ఈ 18 మందిని గెలిచే ఆ ఒక్కడితో ఆడతాడు. ఓకేనా? ఇదిగో ఆదిత్య, నీ గురించి ముసలోడు వచ్చాడు, ఏదో అర్జెంట్ అంట. ఆదిత్య రామ్, నేషనల్ ఛాంపియన్, వాడు నా ఫ్రెండ్, స్టేట్ చెస్ ఫెడరేషన్ హెడ్. నువ్వు గనక రామును గెలిస్తే వాడి ఫెడరేషన్ తరఫున నేషనల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ఆడడానికి పర్మిషన్ వస్తుంది. ఇవాళ అప్పీల్ హియరింగ్ ఉంది, గుర్తుందా? నువ్వేం టెన్షన్ పడకు, అన్ని సవ్యంగా జరుగుతాయి. రేపు రామ్ వరల్డ్ టూర్కి వెళ్తున్నాడు, అందుకే తప్పని పరిస్థితుల్లో ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా 9 నిమిషాలే ఉంది, మొదలు పెడదామా? ఓకేనా? ఐ ఓకే? కొంచెం నర్వస్గా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్కి జరిగింది జరిగినట్టు చెప్తే చాలు. C6 D5 అక్కడ కూర్చో. కింగ్ D8
యాత్ర ఇప్పుడు కాటుకు పెట్టుకుంటుందని చెప్పావు కదా, ఇప్పుడు పెట్టుకోలేదు. చెక్ కాటు కింద పెట్టుకోలేదు, కంగారులో మర్చిపోయాను. గత 10 రోజులుగా నువ్వు పెట్టుకోలేదు. చూడండి, నాకు ఆదిత్య రిలీజ్ అయ్యి ఎప్పుడు బయటకు వస్తాడో అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. చెక్ మరి ఫోటోస్లు ఎందుకు పెట్టుకోలేదు? జర్నీలో ఉన్నాను, కాటుక్ గురించి అంత ఆలోచించలేదు. సరే, నీ కళ్ళకు కాటుక్ చూసి ఆదిత్య ఏమనేవాడు? చాలా బాగుంది అనేవాడు. ఏమని వర్ణించేవాడు? చెక్ దాతో మాట్లాడటమ్మా. మీరు ఒక్క నిమిషం ఉండండి నాన్న, నువ్వు చెప్పు. దానికి తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి. ఆల్ రైట్. నేను కాటుక పెట్టుకున్నానా లేదా అనేది కోర్టుకు అవసరం లేదు, నాకు అవసరం. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఆదిత్యకు వేరే ఆప్షన్ లేదు, ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఆదిత్య అమాయకుడు అంటే ఎవరు నమ్మలేదు, నేనొక్క తన్నే నమ్మాను. నన్నే మోసం చేశాడా? మోసం చేశాడు కానీ టెర్రరిస్ట్ కాదు. ఫేక్ విట్నెస్ ప్రవేశపెట్టావని తెలిస్తే రేపు నా కెరీరే కాదు, ఆదిత్య క్షమాభిక్ష కూడా తక్కదు. అమ్మా మనసా? Yes, Your Honor. ఏంటి డిలే? స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. Sorry, Your Honor. Please. Aditya, 2 minutes ఉంది. క్యూరి సార్ చెక్. QD7 చెక్. RC5 చెక్. Your Honor, క్లయింట్కి లాయర్కి మధ్య ట్రస్ట్ ఎప్పుడు ఉండాలి. ఆ ట్రస్ట్ మా మధ్య లేదని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ వేస్టింగ్ యువర్స్ అండ్ ద కోర్ట్స్ ప్రెషియస్ టైం. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. రామ్, నువ్వు ఓడిపోయావు, రిజైన్ చేసే. శ్రీ, నువ్వు చెప్పింది నిజమేరా, వీడొక అద్భుతం. చెక్ మేట్ చెప్పేంతవరకు ఆట్ అయినట్టు కాదు. ఇంకో 2 మినిట్స్ టైం ఉంది సార్. ఇక్కడ కాదురా, ఈ భూమి మీద నీ టైం అయిపోయింది. నీ అపీల్ క్యాన్సిల్ అయింది, లాయర్ నీ కేసు నుంచి తప్పుకుంది.
చట్టపరంగా నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీ. ఆదిత్య, ముసలాడు నిన్ను కలవాలంటున్నాడు. 3 నెలల నుంచి జైలు బయట తింటూ అక్కడే పడుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. వన్ మంత్ నుంచి జైలు బయట వెయిట్ చేస్తున్నావంట, ఏంటి సంగతి? నిన్ను కలుద్దామని చచ్చే ముందు కలవడానికి వచ్చావా? అది కాదు ఆదిత్య, ఒక విషయం అడుగు. క్యాపిచ్చి క్యాపిచ్చి మాట్లాడకు, నెత్తిలో నరాలు చిట్టిపోతున్నాయి, మాట్లాడు కక్కు. ఇంకో 10 రోజుల్లో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. చేసిన తర్వాత కామన్వెల్త్, ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్, ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్. నేనా సామ? ఇంత వయసు పెరిగింది, బుద్ధి లేదా? అప్పీల్ క్యాన్సిల్ చేస్తే ఊరు తీస్తారని తెలుసు. వర్ణ పెద్ద కదలికని జాగ్రత్తగా గమనించమని చెప్పానా లేదా? మరి దాన్ని ఎలా మర్చిపోయావు? నువ్వు కృష్ణరామ అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళు. నా చావు నన్ను చావుని, నన్ను వదిలే. అలా మాట్లాడు కాదిచ్చ, నీకున్న టాలెంట్ వేస్ట్ గా పోకూడదు. ఏరా ఎర్రా నీకు, దుబాయ్ కే నుంచి నేనే పోతుంటే నా టాలెంట్ నా తొక్క అంటావేంటి? చావును తప్పించుకోలేనప్పుడు చచ్చిపోతావు. నువ్వు లేకపోయినా నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నీలాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడాదిచ్చ. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చచ్చేవాడిని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు, కానీ నువ్వు రివర్స్ లో నా కోరిక తీర్చమని చచ్చేవాడిని అడుగుతున్నావు. అంటే నేను గేమ్ ఆడితే నీకు కోచ్గా మంచి గుర్తింపు వస్తుంది, నీ మీద పడ్డ మర్చిపోతుంది, అంతే కదా? అది కాదు ఆదిత్య. శవం మీద చిల్లరేరుకున్నట్టు అనిపించట్లేదా? ఆదిత్య, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆశ తప్ప నాలో ఏ స్వార్థం లేదు. నాకోసం వస్తే వృత్తి చేస్తారని చెప్పు. నువ్వు ఆడే వరకు ఈ జైలు బయట కూర్చుంటా, గుర్తుంచుకో. హలో బాసు. విక్రమ్ వేదా, చదరంగంలో తోపంట? బయట ఉంటే పెద్ద ఛాంపియన్ అయ్యేవాడేమో. అలా మౌనంగా సమాధానం చెప్తే మాకు అర్థం కాదు బాస్. ఆ మౌనం వెనకాల భరించలేనంత బాధ ఉందేమోరా. మనం కొంచెం తీసుకుందాం. సరే. నిన్ను ఇట్లా చూస్తా అంటే మనసుకు బాధగా ఉంది బాసు. 4 సంవత్సరాలు గోడల మధ్య ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉండే ఉద్దేశం మాకైతే లేదు బాసు. ఇక్కడ నుంచి పారిపోవడం నీకు మా గురించి తెలియదేమో. మేము ఇప్పటికే 5 సార్లు పారిపోయినాం, అందుకే మీ ఇద్దరిని ఇక్కడ పంపారు. అదే మరి, దొరికిన ప్రతిసారి ఇదే సోలు చెప్తారు, కానీ మేం మాత్రం సక్సెస్ఫుల్ గా. ఆదిత్య, నేను వెళ్తున్నాను. ఇక్కడికి మాత్రం మళ్ళీ తిరిగి రాకు. నాన్న, ఆదిత్య కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉందా? రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెట్టే పవర్ ఉంటుంది, కానీ పెట్టరు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చే రికమెండేషన్స్ పైన క్షమాభిక్ష ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే సంతకం పెట్టే టైంలో ఉన్న పరిణామాలను బట్టి అనుమతించాలా తిరస్కరించాలా అనేది ఆధారపడి ఉంటుంది. బాధిత కుటుంబాలు ఆదిత్య క్షమాభిక్ష పిటిషన్ మీద సంతకాలు చేస్తే? చేస్తారా? చేస్తే ప్రతి ఒక్క సంతకం ఆదిత్యకి ఊపిరి పోస్తుంది. ఆదిత్యని కలవడానికి వెళ్తున్నాను. ఎవరిని కలవడన్నాడని చెప్పావుగా? జైలర్ 15 మినిట్స్ పర్మిషన్ ఇచ్చారు, తన సెల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. 100 మంది గార్డులు, 120 CCTV కెమెరాల కంట పడకుండా తప్పించుకోవాలి. ఆదిత్య చెప్పినట్టు పారిపోవడం అంత సులువు కాదేమోరా. అరే వేద, భయం కన్నా అనుమానం చాలా డేంజర్ రా. మనస్సేకం, వచసేకం, కర్మానామేకం, మనం ఈ నుంచి పారిపోవడం మాత్రం ఖాయం. మనం పారిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఏం రాస్తారంటో? ది గ్రేట్ ఎస్కేప్.
గెలవాలంటే అడుగు వేయాలి ఆదిత్య. చావే గమ్యం అని తెలిసి అడుగేసి ప్రయోజనం ఏంటి? అడుగేస్తే గమ్యం మారుతుందేమో. ఏం సాధించడానికి? నీ స్వేచ్ఛని ఆట గెలిస్తే ప్రపంచానికి నువ్వు దగ్గరవుతావు. నీ మీద ఉన్న పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది. క్షమాభిక్ష తప్పకుండా వస్తుంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? యాత్ర. ఎన్ఐఏలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా ఆ నలుగురు టెర్రరిస్ట్ తో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని తెలిసింది. తన పేరు యాత్ర కాదు, ఇజబెల్. చిన్న వయసులోనే జిహాద్ సిద్ధాంతం మీద ఇష్టం పెంచుకుంది. దాన్నే తన ఆశయంగా మార్చుకుంది. బాంబ్లాస్ట్ జరిగిన 2 రోజుల తర్వాత తను ఇజబెల్ పేరుతో దుబాయ్ వెళ్ళింది. నన్ను పట్టుకుంటే మళ్ళీ కేసుని రీఓపెన్ చేయొచ్చు కదా? ఒక నెల క్రితం దుబాయ్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో యాత్ర చనిపోయింది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆడటం. గెలిస్తే క్షమాభిక్ష వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. చెస్ బుక్స్ తీసుకొచ్చాను. నువ్వు హోప్ లూజ్ అవ్వకు. ఆదిత్య, ఐఎమ్ సారీ, నేను నమ్మనందుకు. ఏం చూస్తున్నావు ఆదిత్య? మగాడి జీవితానికి మూలం మగవే, అంతమూ మగవే మిత్రమా. సృష్టిలో అతి కష్టమైన విషయం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడమే మిత్రమా. ఇంకా ఎన్ని రోజులు బాసు ఇలా? మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మాతో వస్తావా? పారిపోవాలన్న ఆలోచన లేదా? బ్రతుకు మీద ఆశ లేదా? నువ్వు అనవు, మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. త్వరగా ఆలోచించుకొని చెప్పాసు. రాములు రాములా, నన్ను నాగం చేస్తే వీరు. ఆదిత్య చెస్ టోర్నమెంట్ లో ఆడడానికి హైకోర్టు పర్మిషన్ గ్రాంట్ చేశారు సార్. కోర్టుదే ఉందమ్మా, పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడాలి. అవునమ్మా, ఆదిత్య అమ్మాయి కూడా నమ్ముతున్నావా? మీరు నమ్ముతున్నారా? నేషనల్ ఛాంపియన్షిప్ మొదలైన దగ్గర నుంచి ప్రజల్లో నానుతున్న పదం ఒకటే ఒకటి, అదే ఆదిత్య. మన జైలుకు మంచి పేరు తేవాలి. యాద పెట్టుకో, యాద పెట్టుకో. ఇదిగో ముసలోండి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాడు. నమస్కారం. భవ్య సిమెంట్స్ మనకు అందిస్తున్న 39th నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కి వచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు 300 మందికి పైగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేశారు. ఉరిశిక్ష పడ్డ ఒక టెర్రరిస్ట్ చెస్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. I welcome all the players to this 2019 National Chess Championship.
organized by Bhavya Cements. This is a knockout championship. I wish you all the good luck for the game. The game begins now. గతం భవిష్యత్తు పుట్టుక చావు లాంటిది. ఈ క్షణం నీదవ్వాలంటే మనసుని బుద్ధిని ఏకం చేయాలి. ఆదిత్య పార్టిసిపేట్ చేస్తున్నాడు, మనం ఛాంపియన్షిప్ మీద ఆశలు వదిలేసుకోవాలి. నువ్వు వదిలేసుకో, నాకు ఆ భయం లేదు. నేను తనతో చాలాసార్లు ఆడాను, ఐ నో హిమ్ వెరీ వెల్. నువ్వు ఆడితే నీకు తెలుస్తుంది. ఆదిత్య ప్రెసిడెన్షియల్ పార్డన్కి పిటిషన్ పెట్టుకున్నాడు. ప్రెసిడెంట్ ఆమోదించాలంటే మీదాయ కూడా కావాలి. సో 4 సంవత్సరాల నుంచి ఈ కేసుని చూస్తున్నా. ఆదిత్య ఏ తప్పు చేయలేదనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. అతను తప్పు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పమ్మా. చెక్మేట్. వరుసగా 3వ గేమ్ గెలిచిన ఆదిత్య, ఇప్పుడు అందరి కళ్ళు ఆదిత్య వైపే చూస్తున్నాయి. రేపు జరిగే గేమ్ లో ఆదిత్య రామ్ తో తలపడతాడు. రామ్ మీద గేమ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఆదిత్య. చరిత్రలో ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఆదిత్య గడి. Hey Ram, all the best. Thanks. I just come. Yeah. గురుగారు ఎవరు గెలుస్తారంటారు? ఆదిత్య. షూర్? 100% షూర్. బై ది వే, నా పేరు స్వామి, ఆదిత్య చిన్నప్పటి ఫ్రెండ్ని. హలో. హాయ్. నీ ప్రాణం నా చేతుల్లో ఉంది, ఊపిరాడకుండా చేస్తాను. దొంగ చాట కింద చూస్తున్నావా? ఆమె తండ్రి ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవచ్చు. టెన్షన్ ని నిగ్రహించుకోలేకపోతున్నాడంటే ఈడి గ్రహాలు ఈడికి హ్యాండ్ ఇస్తున్నాయి. ఇంకో 5 మూవ్స్ లో ఆదిత్య చెక్ మేట్ పెట్టేస్తాడు రా. What are you doing? స్లేం జరుగుతుంది ఇక్కడ. ఓ టెర్రస్ తో చెస్ ఆడిస్తారా? ఉరి తీయకుండా అయినా అసలు మీకెవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? The court has allowed him to play. వీడికి పర్మిషన్ ఇచ్చి నువ్వు తప్పు చేసావు. అయినా ఇలాంటి దేశద్రోహితో నేను ఆడినాం. ప్లీజ్ రామ్, ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రామ్. రామ్ అర్థం చేసుకో, ప్లీజ్ అండర్స్టాండ్. ఆడలేక మంగళవారం మాటలు మాడుతున్నావు. నీకు ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజంతా ఎన్ని గేమ్స్ ఆడుతూ ఆడుతూ ఆడు. ఒక్క గేమ్ నువ్వు గెలిచిన జీవితం అంతా నీకు ఉడిగం చేస్తా. ఏ రామ్, ఆడే ముందు టెర్రరిస్ట్ తెలియదా? చిన్నప్పుడే అడవిని చీకటిని జయించినోడ్రా వాడు. ఆ రోజు భయం వేసి ఆగిపోయాను రా. ఆగి మంచిదేంది, లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉండేవాడివి. వచ్చింటే వేరే చోటు ఉండేవాళ్ళమేమో. మళ్ళీ కలుస్తాం అనుకోలేదురా. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నా.
గురుజీని తెలిసాను రా, ఆయన నాకు మొత్తం చెప్పాడు. నువ్వేం భయపడకు, త్వరలో తప్పకుండా బయటకు వస్తావు. నిన్న రామ్ తో జరిగిన గొడవ తర్వాత ఆదిత్య ఈ టోర్నమెంట్ లో ముందుకు కొనసాగుతాడా లేదా వేచి చూడాలి. సరిగ్గాడు, నన్ను ఈ ట్రిక్స్ అన్ని తెలుసు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆదిత్య ఫైనల్ కు దూసుకెళ్లాడు. చెస్ బోర్డ్ లో రేస్ గుర్రంలా పరిగెడుతున్నాడు ఆదిత్య, ఫైనల్ కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఈ రేస్ లో మొదటి స్థానంలో నిలుస్తాడో లేదో అన్నది చూడాలి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల్ని వణికిస్తున్నాడు ఆదిత్య. చావు బరిలో ఉన్నా కూడా చెస్ బరి లో గెలుస్తున్నాడు ఆదిత్య. ఫైనల్స్ గెలిస్తే క్షమాభిక్ష వస్తుందని జనాలు అంటున్నారు, మీరేమంటారు? ఈ రోజు ఇక్కడ మనతో పాటు ప్రాడిగల్ కిడ్ ద యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు. హౌ ఆర్ యు? హ్యాపీ. ఫైనల్ కి చేరుకున్నారు ఆదిత్య, మీ ఒపోనెంట్. హౌ డు యు ఫీల్? హ్యాపీ. ఆదిత్య మిమ్మల్ని ఓడిస్తే? హ్యాపీ. ఏమడిగినా హ్యాపీ అంటున్నారు, మరి చూద్దాం ఫైనల్ లో ఎవరు గెలుస్తారు. కసక్కుంది గుద్దు పొట్టోడికి. గురుగారు టెన్షన్ ఎందుకు? ఆ బుడ్డోడి గురించి. భూమికి మూడు అడుగుల్లో డాడీ మిగతాడేది. వామన అవతారం గురించి తెలుసు కదా, కాల్తో తొక్కగానే భూమి దద్దరిల్లింది. విశ్వనాథ ఆనంద్ లాంటి దిగ్గజానికి చౌంట్లు పట్టించాడు. ఈ గేమ్ ఆదిత్య చాలా స్పృహతో ఆడాలి. ఏ గేమ్ అయినా స్పృహతోనే కదా ఆడాలి. అంకుల్, ఆదిత్య కాల్ చూడండి. నాకు ఆదిత్య ట్రిక్స్ తెలుసు, తను ఇప్పుడేదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? Very bad move. No, ఏమైంది? ఆదిత్య క్వీన్ పోయింది. క్వీన్ విషయంలో మనాడి గ్రహాలు సహకరిస్తున్నట్లేదు. ఆటలోని చంపు, రియల్ లైఫ్ లో కూడా చంపా. శైలంగా చూడవయ్యా, గెలవాలంటే కొన్నిసార్లు తిమింగలం ఎరవేసి చేపను పట్టాలి. మీ ఇద్దరు జాతకాల్లో రాణి వంశం అయితే లేదు కానీ రాజులు గెలుస్తారు. అలా చూస్తామేంటి, ఆదిత్య గెలిచాడు రాద్ద. టెర్రరిస్ట్ ముద్రపడి నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? మళ్ళీ చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రపంచం అంతా మిమ్మల్ని దోషి అంటున్నారు, మరి దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? కళ్ళు అబద్ధాన్ని చూస్తే నిజం ఎంత గట్టిగా చిన్న వినపడదు.
చెస్ ఆడటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఇక్కడ ఉండటానికి కారణం ముగ్గురు వ్యక్తులు, నా లాయర్ మానస, ఎస్పి కరుణాకర్ గారు, అండ్ నా జీవితానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన నా గురువు. ఇక్కడ పదభోసలాడ కొత్త పిల్ల కొడుకులు సిగ్గుపడతావేంటి? శ్రీమన్నారాయణ గారు. నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచారు, నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్ ఒప్పుకుంటే స్వీడన్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తాను. గుడ్ లక్. మిమ్మల్ని అందరూ ఇప్పుడు మాస్టర్ బిహైండ్ ద బార్స్ అని అంటున్నారు. టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు, అవకాశం దొరికితే వాళ్ళు మాస్టర్స్ అవుతారు. ఈ గేమ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తారు? మీ ఉంటున్న జైల్లో వాళ్ళ కోసం ఒక స్పోర్ట్స్ క్లబ్ పెట్టాలనుకుంటున్నాను. మనసులో వారికి తోచినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ఇన్స్పైరింగ్ మిస్టర్ ఆదిత్య, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. మాస్టర్ 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 ఆదిత్య, మాస్టర్ మన జైల్ మంచి పేరు తెచ్చా అన్నట్టే. మాస్టర్ 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 మీ ఫోటో బుక్ లో వచ్చింది. Master behind the bar. మనిషి నవ్వుతే విశ్వం బుగ్గలు సొట్టబడితే అంటారు. నవ్వండి మాస్టర్. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిజైన్ సార్. ఇది చెస్ రూమ్, ఇంకా ఇది క్యారమ్స్ రూమ్ సార్. ఇక్కడ పెయింటింగ్ రూమ్ వస్తుంది. ఇక్కడ చిన్న లైబ్రరీ, ఇంకా టేబుల్ టెన్నిస్ రూమ్ సార్. ఇటువైపు ఖైదీల కోసం టాయిలెట్స్ అవి వస్తాయి సార్. నైస్. ఆదిత్య చేసిన రిక్వెస్ట్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది డొనేట్ చేస్తాం అని ముందుకు వస్తున్నారు. సంతోషంగా ఉంది. ఆదిత్య ఫ్రెండ్ గా నీ వంతు సహాయం నువ్వు చేస్తున్నావు సార్. వెరీ గుడ్, గుడ్. ఏదో విధంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫినిష్ అయితే చాలు. మనకెంత తెలివున్నా చెస్ లో గ్రాండ్ మాస్టర్ కావాలంటే మనకు మాస్టర్ కావాలి. ముసలోడు చెప్పాను, ఎలికలు. థ్యాంక్స్ అన్న. కామన్వెల్త్ గేమ్స్ కాల్ ద బెస్ట్. వండర్ బాయ్ మాగ్నస్ కాల్సన్ సార్, కరెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. అవునా? నువ్వు అంత గొప్ప ఆడబోతావని నా నమ్మకం ఆదిత్య. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అవుతాను సార్. నా ఎంకరేజ్మెంట్ కి ఉంది, ఈ ఒక్కరోజే నా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆదిత్య నేను చేయగలిగే హెల్ప్ ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఇన్ని రోజులు చేసిన హెల్ప్ చాలు సార్. నీ క్షమాభిక్ష రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు, వాడి రెప్యుటేషన్ బాగాలేదు, వాడేమన్నా పట్టించుకోక. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేశారేనా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దేశంలోనే పుట్టావు కదా? అవును సార్. ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద అన్నం తిని ఈ నేలని ఎలా తిన్నేవరా? దేశద్రోహి! నేనే తప్పు చేయలేదు. ఆ కళ్ళల్లో కంగారేంట్రా? ఏదైనా దాచావా? దాయటానికి ఏం లేదు సార్.
వేయాల్సిన మెడకి మెడల్స్ వేస్తున్నారు. ఒక టెర్రరిస్ట్ ని మాస్టర్ అని పిలుస్తున్నారు. నేను టెర్రరిస్ట్ కాను సార్. మరేంటో చెప్పు. ఇది నో ఐడెంటిటీ. ఎస్పి నా గుర్తింపు. నీ ఐడెంటిటీ ఏంటో చెప్పు. నా ఐడెంటిటీ ట్రిగర్. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి, అది నీ గుర్తింపు. రేపు కొత్త ఎస్పి వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడేమన్నా పట్టించుకోకు. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేశారేనా? ఈ క్షణం నుంచి నీ మొహంలో అన్నవ్వు కనిపించదు. ఏంటిది? చెస్ పీస్ సార్. ఏ పీసు? కింగ్ సార్. నాకు మారణ ఆయుధంలా కనిపిస్తుంది. వాడితో మాట్లాడండి సార్. ట్రిగర్ నొక్కండి. ఇంకోసారి ఎక్కువ మాట్లాడినా, తలెత్తి చూసినా, జీవితంలో సూర్యోదయం చూడకుండా సాలిటరీలో వేసేస్తా. తీసుకోవాలి ఇన్ఫార్మరీలో. రిపోర్ట్ రాయ్ సార్. బ్లాక్ సి సెల్ నంబర్ 7 లో ఉన్న ఖైదీ సార్. ఖైదీ కొట్టే ఉన్న టెర్రరిస్ట్ ప్రాణహాని కలిగించే ఆయుధంతో దొరకడమే కాదు, దాన్ని ఉపయోగించి ట్రిగర్ అనే ఖైదీని చంపాలనుకున్నాడు. అత్యంత తీవ్రమైన మనోభావాలతో ఉన్న ఈ టెర్రరిస్ట్ ని మిగతా ఖైదీల నుంచి దూరంగా ఉంచుతున్నాను. రే, వీటిని సాలిటరీలో వేయండి రా. సార్, నెక్స్ట్ మంత్ కామన్వెల్త్ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతను ఆపకండి. ఒక దేశద్రోహి కేసు వాదించడానికి ముందుకొచ్చావు. నీకున్నంత సహృదయం నాకు లేదు. ప్లీజ్. మత్తుంటే మాట్లాడుతున్నావా? వాడొక తీవ్రవాది. తప్పుడు చనిపోయాడు. వాడు ఉరి శిక్ష తప్పించుకుంటాడని చాలా మంది సంకల్ నాకు ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నా. ఆదిత్యకి ఆ బాంబ్ బ్లాస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. హీస్ ఇన్నోసెంట్. అవును, వాడికి నీకు సంబంధం ఏంటి? వాడు నీ క్లయింట్, నువ్వు వాడి లాయర్. వాడిని కలిసి కలిసి నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా? ఆదిత్యని కాదు, నిన్ను. ఐ సెడ్ గెట్ అవుట్. గెట్ అవుట్. నమస్తే సార్. మాన్సా, ఈ పేపర్ చూడు. నీకు ఆ టెర్రరిస్ట్ కి ఎఫ్ఐఆర్ అని రాశారు. ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కోర్ట్ మొత్తం ఇదే హాట్ టాపిక్. టెర్రరిస్ట్ కి లాయర్ కి అఫేర్ ఏంటయ్యా? అవును సార్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మానస గురించి నీకు తెలియంది కాదు. ఆ జైలర్ గాడే కక్ష సాధింపు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా మానస్ గురించే రా. అవునరా, అన్ని పేపర్లో వేసి తెచ్చాడు. ఫస్ట్ అమ్మాయి పెళ్లి. అదే పని. ఆ ఏంటి, మీరు టీవీలో వస్తున్నారు? నేనా? మీరే టీవీలోనా? నేనేమన్నా మహేష్ బాబునా, జూనియర్ రెడ్డి అన్నా. అమ్మా, పొద్దున్నే బాక్లీలో బ్రష్ చేసుకుంటుంటే ఎవడో ఒక చోటుగా వీడియో తీశాడు. ఏమే, మరింటి చుట్టూ ప్రసాదం పుట్టేశారు. తలుపులు మూసేయండి, కట్టెలు వేసేయండి. ఏమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాటి నుంచి నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్రిమినల్ కేసు అప్పు చెప్పి నేనే తప్పు చేశానమ్మా. ఈ రోజు నుంచి ఆర్టీఐ కేసులే నువ్వు టేకప్ చేసుకో. చూసావా, కాకులు పెద్ద కోసం వాళ్ళని తిట్టవాలారు. అమ్మా, భయపడద్దని మీరే చెప్పారు కదా అన్న. భయం వేస్తుందమ్మా. మంచి చెడో పేరు వస్తుందని నీకు ఈ కేసప్పు చెప్పాను. కానీ ఇలాంటి పేరు వస్తుంది అనుకోలేదు. మంచి ఏంటో చెడేంటో నాకు తెలుసు నాన్న. ఒకప్పుడు చిన్న శబ్దానికి భయం వేసేది, కానీ ఇప్పుడు కాదు. ఈ కాకి కూతురికి నేను భయపడ్ను. సో వాడిని లోపలేసినందుకు ఆ లాయర్ కోర్టులో ఎంక్వైరీ చేసింది సార్. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి పబ్లిక్ లో సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. నేను అలా జరగనివ్వను. ఆ టెర్రరిస్ట్ నా కొడుకుని సాలిటరీలో వేస్తే ఎంక్వైరీ పెట్టారు. వాడికి అనుకూలంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితంలో వెలుగు చూడరు.
చేస్తాడు హీరో అయిపోదాం అనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి ఏ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేడు. అర్థమైందా? మానస వేసిన ఎంక్వైరీ పిటిషన్ ను దర్యాప్తు చేసిన అధికారులు అక్కడున్న ఖైదీలను విచారించారు. విచారణలో ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదని ఎస్పీ నరసింహారెడ్డి పదవి దుర్వినియోగం చేసినట్టుగా అనుమానిస్తూ ఫర్దర్ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్యని కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంగీకారం తెలిపారు. ఇక నుంచి మీరు నాకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు? ఎవడో ఇది రాశాడారా? ఆదిత్య నువ్వు చెప్పింది కరెక్ట్. కళ్ళబద్ధాన్ని చూస్తే నేను నిజం ఎంత గట్టిగా అర్చినా చెవులకెక్కదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ రాయాల్సినవి రాస్తారు. నేను పట్టించుకోవడం మానేశాను. మిమ్మల్ని కలిసిన మొదటి రోజుకి ఈ రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది. మంచిదే కదా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. ఆ నలుగురు టెర్రరిస్ట్ ని ఉరితీయమని ఆర్డర్స్ వచ్చాయి. క్షమాభిక్ష వచ్చేలోపు జాగ్రత్తగా ఉండు. సాక్ష్యం చెప్పినందుకు చాలా థాంక్స్. ఆల్వేస్ వెల్కమ్. ఏంట్రా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారా? మీకు వీడికి మధ్య మంచి స్నేహం కుదిరిందిరా, అందుకేగా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఓ మంచి మాయగాడు అని తెలిసిందిరా. తిమ్మని బొమ్మని బొమ్మని తిమ్మని చేస్తావంట. ఒకవేళ మాయ చేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటే ఒక ఉచిత సలహాయిస్తం తీసుకో. నా కెరియర్ లో ఇప్పటికి 10 మందిని కాల్చి చంపానరా. పారిపోవడం ప్రాణాంతకం. నేను గురి పెడితే భస్మం అయిపోతావు. మాయల ఫకీర్ ప్రాణాలు చిలకలున్నట్టు నీ ప్రాణాలు నా చేతిలో. నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నీకు ఒకే ఒక దారుంది. అదేంటో తెలుసా? మాయమైపోవాలి. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. ఏమైందా ఆదిత్య? ఏంది ఆ ఎస్పీ బెదిరిస్తున్నాడా? నువ్వేం పట్టించుకోకు, నీ సబ్బు పెట్టే సీక్రెట్ నా దగ్గర సేఫ్ గానే ఉంది. చిన్నదానికి ఇంత పెద్దోళ్ళే? ఓ 10 కాదు కాదు కాదు, 25,000 ఇవ్వు. నీ సీక్రెట్ భద్రంగా దాచుకుంటాను. ఏంది ముసలోడా, రిలీజ్ అయినాక మంచి కలర్ వచ్చినావు, ఫేస్ ప్యాక్ లేస్తున్నావా? నీ అకౌంట్ లో 25,000 డిపాజిట్ చేశాను. ఈసారి వచ్చినప్పుడు ఫేస్ ప్యాక్, ఫేర్ అండ్ లవ్లీ, ముల్తానా మట్టి తీసుకురా. మళ్ళీ రావడం ఏంట్రా? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? వాడు బంగారు గుడ్డు పెట్టే బాతు. ఈసారి 100,000 రూపాయల గుడ్డు తీసుకురా. ఎందుకురా కోపం? స్లిప్ మీద స్లిప్ పెట్టి నీ శిష్యుడు గేమ్ ఎట్లా గెలుస్తున్నాడో అందరికి చెప్పమంటావా? గురుగారు నాకు డౌట్. చెస్ లో ఏనుగు, గుర్రం ఉంటే ఉంటాయి, గానీ పులిసింహం ఎందుకుండో? అవి చాలా పవర్ఫుల్ కదా. ఏనుగు ఉంటే గుర్రం, స్పృహ ఉన్న జీవాలు, కొన్ని వేల సంవత్సరాలుగా మనిషితో కలిసి సహజీవనం చేశాయి, కలిసి ప్రయాణం చేశాయి, యుద్ధాలు చేశాయి, త్యాగాలు చేశాయి. పులిసింహం చాలా పవర్ఫుల్, అందుకే పవర్ కోసం పాకులాడుతూ విచక్షణ కోల్పోతాయి, మనిషితో కలిసి జీవించలేవు. కామన్వెల్త్ ఫైనల్స్ కి రీచ్ అయ్యాడు. ఫైనల్ అంటే ఆదిత్య ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఫైనల్ గేమ్ లో ఆదిత్య కెనడియన్ గ్రాండ్ మాస్టర్ తో పోటీ పడుతున్నాడు. తీవ్రవాది ఆదిత్యనాలా లేక గ్రాండ్ మాస్టర్ ఆదిత్యనాలా? ఆదిత్యకి పాజన్ ఇవ్వాలా వద్దా? నువ్వు సూపర్ బాస్, ఫైనల్ రీచ్ అయినావు, ఇక గెలుపు నీదే. ఇంకేం ఆలోచించకుండా మాత్రం వచ్చే బాసు. చూడు బాసు, క్షమాభిక్ష వచ్చినా జీవితాంతం జైల్లోనే బ్రతకాలి, తెలుసు కదా?
అన్నిటికంటే తలాడిస్తాయి బాసు. ఈ క్షణం నుంచి 39 గంటల్లో విముక్తి, ఇంకా టైం ఉంది, ఆలోచించండి. నిద్ర సరిగా లేకపోవడం వల్ల స్ప్రో కోల్పోయాడు. 2 రోజులు బాగా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం కుదురుపడుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. రా ట్రిగర్ రా. రే మీరిద్దరు వెళ్ళండి రా. సార్ నీకు తలదించడం ఇష్టం లేదన్నావు కదా, నేను చెప్పించేస్తే తలెత్తుకొని తిరగొచ్చు. నిద్దట్లో చచ్చాడు అనుకునే Thank you.
మీ ఎస్పీ గారిని రిపోర్ట్ రాసుకోమని చెప్పు. ట్రిగ్గర్ గ్యాంగ్ మధ్య ఆధిపత్య పోరొచ్చి ఒకరినొకరు చితక్ కొట్టుకున్నారని. గొడవలో గ్యాంగ్ మొత్తానికి గాయాలైతే ట్రిగ్గర్ గారికి మాత్రం వెండపూస విరిగి జీవితంలో తలెత్తుకోలేకుండా మిగిలిపోయాడని చెప్పు. నవ్వు విశ్వం అంత గొప్పదని చెప్పారు, మరి బాధ? కౌంట్డౌన్ స్టార్ట్ అయింది మాస్టర్. వన్. మనిషి నవ్వుతే విశ్వం బుగ్గలు సొట్టబడతాయి అంటారు, నవ్వండి మాస్టర్. శాతం మంది నీకు పాడిన రావాలని కోరుకుంటున్నారు, క్షమాభిక్ష వచ్చేసినట్టే. థాంక్ యూ. థాంక్స్ చెప్తే సరిపోదు, కానీ నేనేమి ఇవ్వలేను. నేనేం చేయలేదు. నీ ఫ్రీడమ్ కోసం నువ్వే ఫైట్ చేసావు. ఈ వారంలో ప్రెసిడెంట్ పాడిన పిటిషన్ మీద సైన్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడొచ్చు. నా జీవితం నా చేతిలో లేదన్న ఆలోచన నాకు నచ్చదు. సరిగ్గా అదే టైంలో నా తలరాతను మార్చే సంఘటన జరిగింది. జరిగిన బాంబు దాడిలో 50 మందికి పైగా జవాన్లు అసువులు బాసారు. ఈ దాడిని ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ కోవింద్ తో పాటు పలు దేశాలు హెచ్చరించాయి. ఇలాంటి దాడులకు పాల్పడే ఏ ఒక్క టెర్రరిస్ట్ ని క్షమించేది లేదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన అధికార పక్షం యొక్క నిర్లక్ష్య ధోరణిగా ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఎదురుదాడి పెరిగాయి. ఒకవేళ నీకు క్షమాభిక్ష పెట్టినా నిన్ను మొత్తం మేము చప్పట్లు కొట్టిన చేతులు చావని కోరుకుంటున్నాయి. మనిషి ప్రేమలోని ద్వేషాన్ని, సుఖంలోని దుఃఖాన్ని, స్ఫూర్తిలోని అసూయని, తనలో మృగాన్ని మోస్తూనే ఉన్నాడు. నీకు నేనున్న ఆదిత్య భూలు వటకు. దినదినానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ అందరు నీ మీద పగవెంచుకుంటున్నారు. నేను వాళ్ళ లేకుండకూడదంటే 100,000 రూపాయలు ఇవ్వు, నీ స్లిప్ నీకు ఇచ్చేస్తా. లేదంటే ఎస్పీకి ఇస్తాను.
ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ 5 గుడ్లు ఇచ్చేయి. అట్లనే బుక్స్ కూడా తీసుకురా. చదవనీకి గాదులే, బొమ్మలు సున్నీకే. ఒక ప్రభాత రాజరతన్ కిల్లి పట్టుకరా. నాలుక జివ్వని చాలా దినాలైంది. ఆవేశంలో ఆలోచనకు చోటుండదు, కానీ ఆవేశం ఆలోచనకు కారణమైతే తెలివికి చోటుండదు. ఒకప్పుడు ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు, ఇప్పుడు అక్కడికి శిక్ష వేశాడు. ఆదిత్య రాష్ట్రపతి గారి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్నటి వరకు క్షమాభిక్ష వస్తుందేమో అని ఆశ ఉన్న ఈ దాడితో క్షమాభిక్ష ఇవ్వాలా వద్దా అనే సంకోచంలో రాష్ట్రపతి ఉన్నట్టు తెలుస్తోంది. నేను ఆడిన ఆటలు, గెలుపులు, పొందిన ఖ్యాతి ఇవేవీ ప్రజాగ్రహం ముందు నిలవలేకపోయాయి. ప్రెసిడెంట్ గారు క్షమాభిక్ష ఇవ్వలేదు, హై సెక్యూరిటీకి షిఫ్ట్ చేసి చావు గుప్పెట్లు పడేశారు. రే, నీ ముగింపుకి ముహూర్తం పెట్టానరా, చాలా ఆనందంగా ఉంది. తప్పించుకుందామనుకున్నావురా నా కొడక్క, కరెక్ట్ టైంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నీ చావు కోసమే జరిగినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు నా మీద నీకున్న కక్షలో కొంచెం నిజాయితీ కనిపించేది, కానీ తప్పురా, నీ బుద్ధే కరప్ట్, చెత్త నా కొడుక. వాళ్ళు చనిపోయింది నాకు ఉరిపడ్డానికి కాదురా, డ్యూటీ చేస్తూ చనిపోయారు. చచ్చిపోయేవాడి తిట్టు నాకు తీయగా వినపడుతుంది. పెద్ద మనసుతో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. చివరిగా నువ్వు ఎవరిని కలవాలో చెప్పు. లాయర్ని కలవాలి. లాయర్ని కలవాలి. దాని మీద ఇంకా మోస్తీర్లేదా? చెల్లెప్పి కన్నీళ్లు చూస్తే నా కోసం ఆలోచించే వ్యక్తకులున్నారని సంతోషంగా ఉంది. మీరు నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. ఆ రోజు నేను కేసు వదలకుండా ఉండుంటే ఈ రోజు నువ్వు బయటకు వచ్చేవాడివేమో. ఐఎమ్ రియల్లీ సారీ ఆదిత్య. మీ తప్పేం లేదు, ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. చివరిగా నాకు హెల్ప్ చేస్తారా? నేను వెళ్ళిపోయేలోపు వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో మ్యాచ్ ఆడాలనుంది. వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఒప్పుకున్నాడని ఒక తీవ్రవాదిని ఆడడానికి అనుమతిస్తే ప్రజల్లో ఈ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. డిఫెండెంట్ లాయర్ తన పర్సనల్ ఎజెండాస్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తోంది. దట్స్ ఆల్ మై లార్డ్. మై లార్డ్, ఆదిత్య నా క్లయింట్, నేను లాయర్ని. అంతే తప్ప నాకు ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదు. ఆదిత్యకున్న రేర్ టాలెంట్ గురించి ఈ ప్రపంచం మొత్తం తెలుసు. ఫ్యూచర్ జనరేషన్స్ మీద రాంగ్ ఇంపాక్ట్ పడుతుందనడంలో అర్థం లేదు. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తే అయితే తనుంటున్న జైల్లో మిగతా ఖైదీలందరి కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనే మంచి ఆలోచన రాదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, 40 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దానికి కారణమైన వ్యక్తి మీద జాలి దయా చూపిస్తే
ఈ దేశ ప్రజలు క్షమించరు మైలార్డ్. మైలార్డ్, గతం ప్రస్తుతాన్ని, ప్రస్తుతం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచానికి దూరం అవుతున్నానని తెలిసి చివరిగా ఒక్కసారి బ్రతకాలనుకుంటున్నాడు. మానవతా దృక్పథంతో ఆదిత్య చివరి కోరికని తీరుస్తారని ఆశిస్తున్నాను. చరిత్రలో ఎంతో మంది అతి కిరాతకమైన నేరస్తులను చూసాం. బట్ వన్స్ ఇన్ అవైల్ కమ్స్ ఎ వెరీ రేర్ కేస్. పుట్టినప్పుడే అతనికి ఒక కుటుంబం ఉండుంటే అతని ప్రయాణం మరోలా ఉండేది. బహుశా ఈ దేశం గర్వపడేలా ఎదిగేవాడేమో. తను తన శిక్షని రద్దు చేయమని గాని తగ్గించమని గాని కోరట్లేదు. తనలో పరివర్తన తెచ్చిన ఆటని చివరిసారిగా ఒకే ఒక్కసారి ఆడాలని కోరాడు. ఆ కోరికని మన్నించటంలో తప్పులేదనిపిస్తుంది. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ సమాజం పెద్ద మనసుతో స్వాగతిస్తుందని నమ్ముతున్నాను. హలో నాన్న, ఈ నెల 27న ఆదిత్య విశ్వనాథ్ ఆనంద్తో ఆడటానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సిగరెట్ ఉందా? ఇంకా నేర్చుకోలేదా? ఇవాళ మధ్యాహ్నం వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్తో నా చివరి మ్యాచ్ ఉంది. మీరు తప్పకుండా రండి. 3 గంటలకు జరిగే మ్యాచ్ గురించి చెప్తాను. తెల్లారుజాము 4:30కి నేను ఊరు తీస్తారు. చావు బయలుదేరలేదా? మాటను కాదనకుండా వచ్చినందుకు థ్యాంక్స్ సార్. నీ గురించి చాలా విన్నాను. నీతో ఆడాలన్న కోరిక నాకు ఉంది. చివరాట కదా అని జాలి చూపించకండి. మీలో ఉన్న జీనియస్ తో ఆడాలనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. ఆగట్లేదరా? కొన్ని విషయాలు టైం కేపోవాలి సార్. రే, తలుపు తెరిచే ఉంచు. గంటల్లో చచ్చిపోతాడు. తాగని.
ఎక్కడికి పోతాడు సార్? రేపు చనిపోయేవాడు ఈ ఆలోచిస్తాడు. పారిపోయాడు తొగినప్పుడు డమ్మీ డోర్ ఉంది సార్, తెరిస్తే గోడ తప్ప ఏమి లేదు. చెక్మేట్ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ గా దొబ్బేశాడు ఇక్కడి నుంచి. ఒకప్పుడు నీ మౌనాన్ని గుర్తుపట్టలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడగను, ఎలా చేసావో చెప్పు. కొన్ని విషయాలు మిస్టర్గా మిగిలిపోవడం మంచిది. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. లెట్స్ లీవ్ ఇట్ టు ఫేట్. అహం నియతిం నిశ్చామి. క్షమాభిక్ష వచ్చిన జైల్లోనే బ్రతకాలని ఊహ నచ్చలేదు. స్వామిని కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడే కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నా. నేను కూడా రిటైర్ అయ్యే లోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇక్కడ జైల్లో వాళ్ళ కోసం ఒక స్పోర్ట్స్ క్లబ్ కట్టాలనుకుంటున్నా. నా గెస్ కరెక్ట్ అయితే ఎస్పీ గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి చిరునవ్వుతో స్వాగతిస్తారు. స్వామిని తను పనిచేస్తున్న కంపెనీ తరపున తక్కువ ప్రైస్ కి టెండర్ వేయమను. నేను తప్పించుకోవడానికి అదే మార్గం అవుతుంది. భూమికి 20 అడుగుల లోతులో డమ్మి స్టామ్ వాటర్ డిశ్చార్జ్ డ్రైన్ కట్టాలి. ఎవరికి డౌట్ రాకుండా కన్స్ట్రక్షన్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయమని చెప్పు. అప్పుడే దొరికిపోయాననుకున్నాను. నీకు పంపాలనుకున్న స్లిప్ అతి వినయ చేతికెళ్ళింది. అందులో స్మోక్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. వాడు మాట్లాడకూడదు. అన్ని ప్లాన్ ప్రకారమే జరిగాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెన్ చేయటం ఒక్కటే మిగిలింది. ఆ తర్వాత సరైన సమయం చూసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సరిగ్గా అప్పుడే నీ ముగింపుకి ముహూర్తం పెట్టానరా. టైం లేదు, ఎలాగోలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవ్వాలి. నా చివరి మ్యాచ్ విశ్వనాథానంతో ఆడాలని మనసును కోరాను. మ్యాచ్ జరుగుతున్న మధ్యలో ఆదిత్య వాష్రూమ్ కని పర్మిషన్ తీసుకుంటాడు. వాష్రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్లష్ వెనుకల ఉన్న నాక్ ప్రెస్ చేసిన నిమిషానికి రూమ్ మొత్తం పొక్కం వేస్తుంది. అనుకున్నట్టు వాళ్ళందరి దృష్టి మళ్లించి నేను పిల్లర్ లోకి వెళ్లిపోయాను. పీయూ ఫామ్ తో పిల్లర్ ని ఫిల్ చేశాను. ఒక టెర్రరిస్ట్ తప్పించుకున్నాడని తెలిస్తే దేశం మొత్తం చల్లడ పడతారు. వేడి చల్లారే వరకు కొన్ని నెలలు ఆగదిలోనే ఉండిపోయాను. జరిగిన గందరగోళంలో నేను పోలీస్ యూనిఫామ్ వేసుకుని మారు వేషంలో తప్పించుకున్నానన్న భ్రమలో ఉండిపోయింది ప్రపంచమంతా.
ఒక మనిషి బతకడానికి కావాల్సిన కనీస సదుపాయాలన్నీ సమకూర్చాడు స్వామి. డ్రై ఫ్రూట్స్, విటమిన్ టాబ్లెట్స్, నీళ్లు అన్నీ పొదుపుగా రేషన్ ప్రకారమే వాడుకున్నాను. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నంత వరకు టనల్ తవ్వి ఉంచారు. మిగతా సగం నేను తవ్వుకుని జైలుకి దూరంగా వెళ్ళిపోయాను. చెయ్యని తప్పుకి రోజులు రోజులు సాలిటేర్ సెల్లో టార్చర్ చేశారు. ఆ అనుభవం అక్కడ ఉపయోగపడింది. మూడు నెలలు గడిచాయి. తనువు, మనస్సు, బుద్ధి కాంతిని కోరుకుంటున్నాయి. ప్రపంచం నిరంతరం ఏదో ఒక కొత్త సంచలనం వెతుక్కుంటుంది. కొన్ని రోజులకి నన్ను మర్చిపోయారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. వెలుగులో వెళ్ళాలంటే చీకట్తో ఏకమవ్వాలి. ఆకాశం, గమ్యం లేని గాలి, సమిదలు లేని వెలుగు, ప్రవాహమాగని నీరు, కంచెలు లేని భూమి ఉన్న చోటుకొచ్చాను. నేను ఈ ప్రపంచానికి నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు గురుజీ స్వామి కూడా నాతో పాటే అజ్ఞాతంలో ఉంటారు.